నిజాం కాలం నాటి ప్రసిద్ధి చెందిన సంస్థానంలో పాపన్నపేట సంస్థానం ఒకటి. గద్వాల్, వనపర్తి, చల్లపల్లి, పాపన్నపేట, దోమకొండ సంస్థానాలలో ప్రసిద్ధి చెందినది పాపన్నపేట సంస్థాన్. ఈ సంస్థాన్ పరిధిలో 77 సేరీలు, 350 గ్రామాలు, 18 పరిగణాలు సంస్థాన్ ఆధీనంలో ఉన్నాయి. పరిపాలన జరిగినటువంటి గాడిలో సుదీర్ఘ కాలం తర్వాత రాజా రామచంద్రారెడ్డి వారసులైనటువంటి రాజా శ్రీధర్ రెడ్డి, స్నేహలతారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో మహా రుద్రాభిషేకం, చండీ యాగం, పూజ కార్యక్రమాలు నిర్వహించడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. సంస్థాన్ పాపన్నపేట అనేది చరిత్రలో సముచిత స్థానం ఉంది. సంస్థాన్ పాపన్నపేటకి ఈ యజ్ఞాలు యాగాలు అనేది లోక కళ్యాణార్థమే మనం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా చండీ హోమం అనేది ప్రజలు సుఖశాంతులతో ఉండాలని నిర్వహించడం జరుగుతుంది. లోక కళ్యాణం కోసం ఈ చండీ యాగాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ సంస్థానానికి ఉన్న చరిత్ర మనం ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదు. నిజాం గారి అతిపెద్ద సంస్థానాలలో మన సంస్థాన్ పాపన్నపేట ఒకటి. గత వైభవాన్ని మళ్ళీ తీసుకురావాలనే ఉద్దేశంతో సంస్థాన ఆదేశులైనటువంటి వారి వారసులైనటువంటి సంస్థాన ఆదేశుల వారసులైనటువంటి రాజా శ్రీకాంత్ రెడ్డి గారు సదుద్దేశంతో విశ్వ కళ్యాణాన్ని ఆకాంక్షించి, గ్రామ అభివృద్ధిని ఆకాంక్షించి మరి ఈ మహత్కార్యానికి పొందుకున్నారు. ప్రజలు సుఖ సంతోషాలు చాలా రాజుగా పరిపాలన జరిగిందంటే ఇప్పుడు జరగలేదంటే మధ్య కాలంలో బంద్ అయిందంటే హిందూ ధర్మాన్ని కాపాడాలని కొరకు లోక కళ్యాణం మరియు గ్రామ కళ్యాణం కొరకు సంకల్పించి చండీ పూజ అనంతరం భోజనాలు కూడా నిర్వహించాడు. దీని వల్ల ఏం జరుగుతుంది అంటున్నంటే ఇది ఈశాన్యం వైపు ఉన్నది మనకు గ్రామానికి. వాళ్ళ ఈశా అప్పటికి కూడా గడి అక్కడ కడితే దాన్ని మహర్షి వచ్చి ఇక్కడ పనిచేయదు మన వెంకటేశ్వర గుట్ట దాన్ని ఇచ్చేసి ఇక్కడే ఏర్పాటు చేసి ఇక్కడ జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళకు దీని వల్ల గత సంస్థానం యొక్క ప్రాశస్తము పెరగాలి అంటుందంటే మేము స్థానికంలో ఉండి ఇక్కడ మేము భవనము అది పడితే గ్రామం ఒక పరిచయం చుట్టుపక్కల వాళ్ళకు కూడా పరిచయం అవుతుంది. కాబట్టి ఇది మన పాపన్నపేట వాళ్ళకు శుభమైనటువంటి ఒక కార్యం. అభివృద్ధి చెందుతుంది భూమి యజ్ఞము తర్వాత పెద్దల యొక్క దృష్టి పడ్డది వాళ్ళకు ఉండాలి మాది.